हाय एवरीवन, थैंक यू सो मच ऑल माय सब्सक्राइबर्स। ई वीडियो लो एडवांस स्क्रिप्ट टेक्निक मनी की एला अप्लाई चेयाली अने दानी गुरिंची चेप्पबोतुन्नानु। ई टेक्निक इप्पटिके चाला मंदिकी तेलुसु, अयिना तेलियनि वारि गुरिंची नेनु मरोकसारी ई टेक्निक नी एक्सप्लेन चेस्तुन्नानु। एडवांस स्क्रिप्ट टेक्निक अंटे ओक मूवी डैरेक्टर तन मूवी लो प्रति सीन नी ए विधंगा अयिते रासी एक्सप्लेन चेस्तू मूवी नी कंप्लीट चेस्तारो, अदे विधंगा मीरु कूडा ओक బుక్ తీసుకుని పెన్ తో మీరు కోరుకుంటున్న కోరిక తీరినట్టుగా ఆ కోరికని ఒక సిచువేషన్ లా క్రియేట్ చేసి దాన్ని ఒక స్క్రిప్ట్ వైస్ లో ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బుక్ లో వన్ బై వన్ రాసుకోవడమే ఈ అడ్వాన్స్ స్క్రిప్ట్ టెక్నిక్. అంటే ఇక్కడ మీ కథని మీరే రాసుకోవడం, అది కూడా మీ కోరిక తీరినప్పుడు మీరు ఏ విధమైన అనుభూతికి గురవుతారు, ఆ కోరికకి సంబంధించి మీ భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయి, ఆ కోరిక తీరిన సమయం ఉపయోగపడుతుంది. అసలు ఈ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసే వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ చూద్దాం, తర్వాత ఈ టెక్నిక్ ని ఎలా చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్, అసలు ఈ టెక్నిక్ ని మనం ఎందుకు చేయాలి, అడ్వాన్స్ స్క్రిప్ట్ టెక్నిక్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు కోరుకున్న కోరికని మీరు ఒక సిచ్యువేషన్ లాగా కొన్ని పదాల రూపంలో రాసినప్పుడు ఆ కోరిక మీకు తీరినట్టుగా మీ భావోద్వేగాల్ని యాడ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ థీటా బ్రెయిన్ వేవ్ స్థితిలోకి వెళ్తుంది. ఈ బ్రెయిన్ వేవ్స్ గురించి నేను మరొక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ థీటా బ్రెయిన్ వేవ్ స్థితిలోకి వెళ్లడం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, థీటా వేవ్ అనేది హిప్నోసిస్ తో సమానమైన బ్రెయిన్ వేవ్ స్థితి. ఈ స్క్రిప్ట్ టెక్నిక్ లో ఈ థీటా వేవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేయడం అనేది ఈ వేవ్ లో ఉన్నప్పుడు చాలా సులభం. అంతేకాదు, మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు కాబట్టి మీ కాన్షియస్ తో జరుగుతున్న సమాచారాన్ని మాత్రమే అది అందుకుంటుంది. అలా కాన్షియస్ ఇచ్చిన ఆదేశాలని అందుకుంటూ వాటిని రియాలిటీగా మీ సబ్ కాన్షియస్ సృష్టిస్తుంది. ఈ విధంగానే మీ కోరిక నిజమవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రిప్ట్ టెక్నిక్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీ కాన్షియస్ తో అంటే మీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మీరు బుక్ మీద పాయింట్స్ వైజ్ లో రాస్తున్నప్పుడు మీరు రాస్తున్న ప్రతిదీ నిజమని మీరు భావించినప్పుడు మీ బ్రెయిన్ లో థీటా వేవ్స్ అనేవి యాక్టివేట్ అవ్వి మీరు కాన్షియస్ తో రాస్తున్న స్క్రిప్ట్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ అది నిజమని స్టోర్ చేసుకుంటుంది. అలా నిజమని స్టోర్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఆదేశాల ప్రకారం వాటిని మీ రియాలిటీగా సృష్టిస్తుంది. ఇది ఈ స్క్రిప్ట్ వల్ల మీకు ఉపయోగం. అయితే ఈ స్క్రిప్ట్ ని ఎలా రాయాలి మనీ గురించి అనేదాన్ని నేను చెప్తున్నాను. దీన్ని మనీ గురించే కాదు, వెయిట్ లాస్ అవడానికి, కొత్త కార్ ని పర్చేస్ చేయడానికి, కొత్త ఇంటిని పర్చేస్ చేయడానికి, లేదా జాబ్ సంపాదించడానికి, ఇలా మీకు ఏది కావాలంటే, మీ రిలేషన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే రిలేషన్స్ స్టాండర్డ్ గా ఉండడానికి, ఇలా ఏ విషయానికైనా గానీ మీరు స్క్రిప్ట్ టెక్నిక్ ని ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ మనీ గురించి చెప్తున్నాను. ఈ టెక్నిక్ ని మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ మీరు ఈ టెక్నిక్ ని అప్లై చేయాలనుకునేటప్పుడు మీకు కావలసిన దాని గురించి మీరు క్లారిటీతో ఉండాలి. ఎగ్జాంపుల్ కి మీకు 1 lakh rupees కావాలి అని అనుకుంటే, నాకు 1 lakh rupees కావాలి అన్న క్లారిటీతో మీరు ఉండాలి. అలాగే మీకు ఆ 1 lakh rupees ఎందుకు కావాలి, అవి ఉంటే మీరు ఆ 1 lakh ని ఎందుకు ఖర్చు చేస్తారు, ఆ 1 lakh ని మీరు ఖర్చు చేస్తున్నప్పుడు మీకు కలిగే ఆనందం ఏంటి, ఇలా మీకు దాని మీద పూర్తి క్లారిటీ అనేది ఉండాలి. అలాగే అది మీకు కలిగి ఉంటే, అంటే ఆ 1 lakh rupees మీ దగ్గర ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఆ భావన అనేది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ అడ్వాన్స్ స్క్రిప్ట్ టెక్నిక్ ని మీరు ఎలా రాయొచ్చు అనేది నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఇలానే రాయాలి అని ఏం లేదు, మీ ఓన్ వర్డ్స్ లో పాజిటివ్ పదాలని ఉపయోగిస్తూ మీరు మీ అడ్వాన్స్ స్క్రిప్ట్ టెక్నిక్ ని రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి, నేను నా దగ్గర ఉన్న 1 lakh rupees ని ప్రేమిస్తున్నాను, ఈ మనీ ప్రస్తుతం ఉన్న నా అవసరాలని తీర్చడానికి నాకు ఉపయోగపడుతున్నందుకు ఈ మనీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నాకు ఈ డబ్బు రావడం అనేది చాలా ఆనందాన్ని తీసుకుని వచ్చింది, ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది, దీనిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఈ డబ్బు నా చేతిలోకి రావడం నేను ఏదైనా
సాధించగలను అనే నమ్మకాన్ని తీసుకుని వచ్చింది. అంతేకాదు ఈ డబ్బు మరింత డబ్బును అట్రాక్ట్ చేసుకునే విధంగా నేను ఎప్పుడు డబ్బు అయస్కాంతంగా మారడానికి నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఈ డబ్బుతో నేను అనుకున్నవన్నీ చేయగలుగుతున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి చెప్పాను, కానీ మీరు పాజిటివ్ పదాలు వచ్చేటట్టుగా మీకు నచ్చినట్టుగా రాయండి. ఒక స్క్రిప్ట్ లాగా కొన్ని పాయింట్స్ అన్ని ప్రతికూలమైన పాయింట్స్ ఏమీ రాకుండా ఓన్లీ సానుకూలమైన పాయింట్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకుని ఆ పాయింట్స్ అన్నిటినీ మీరు వన్ బై వన్ రాసేటట్టు చూడండి. ఇక్కడ మీరు రాస్తున్నప్పుడు రైటింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ కాదు, మీరు రాసే సానుకూల పదాలు ఇంపార్టెంట్. దానితో పాటు మీరు రాస్తున్నప్పుడు వాటిని మీరు విజువలైజ్ చేస్తూ మీ ఫీలింగ్ అనేది, ఆ భావోద్వేగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్క్రిప్టింగ్ అనేది మీ అంతర్లేన ఎమోషన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి మీరు పేపర్ మీద రాస్తున్నప్పుడు మీ పదాలు ఎలా రాస్తున్నారు అనే దాని మీదే కాకుండా మీరు పదాలు రాసిన వాటి వెనక ఉన్న భావన మీ కోరికలను శక్తివంతం చేస్తుంది. ఆ భావనే ఫ్రీక్వెన్సీని కూడా ప్రసారం చేస్తుంది. ఇక్కడ మీ భావోద్వేగాలు అంటే మీ భావనే మీ శక్తిని ఆన్ చేసి మీ భావోద్వేగాలు ఫ్రీక్వెన్సీ శక్తిని మార్చడం అనేది చేస్తాయి. కాబట్టి మీకు కావలసిన డబ్బుతో మిమ్మల్ని అమెరికలోకి తీసుకుని వస్తాయి. అంటే మీ భావాలే ఇక్కడ మీరు డబ్బు ఫ్రీక్వెన్సీలో ఉండేటట్టు చేస్తాయి. అందుకని మీరు స్క్రిప్ట్ టెక్నిక్ ని అప్లై చేస్తున్నప్పుడు మీరు రాస్తున్న ప్రతి పదం వెనుక భావాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్ అనేదే మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే దీన్ని రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మీ కోరిక ఇప్పటికే నిజమైనట్లు మీరు పూర్తిగా భావించాలి. ఇలా మీరు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు భావిస్తే మీరు మీ వైబ్రేషన్ ను ట్యూన్ చేయడంలో, మీకు కావలసిన డబ్బును మీరు అట్రాక్ట్ చేయడంలో మీ వైబ్రేషన్ ను మరింత పెంచి మీరు శక్తివంతంగా ఆ డబ్బు వైబ్రేషన్ లో ఉండేటట్టు ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, మీరు ఈ యూనివర్స్ లో ఇప్పటికే ఒక భాగం, ఇది మీరు మార్చలేరు. అంటే ఈ విశ్వంలో మొత్తం శక్తి మీ ద్వారా కూడా ప్రవహిస్తుంది. మీరు ఈ విశ్వంలో శక్తిని ఉపయోగించి పనిచేసే ఏ పనైనా కానీ మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే, మీ కాన్షియస్ మైండ్ ద్వారా అంటే ఈ స్క్రిప్ట్ టెక్నిక్ ద్వారా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇది నిజమని నమ్మించి మీ దగ్గర ఆల్రెడీ మీరు అనుకుంటున్న డబ్బు ఉన్నట్లుగా భావించి ఆ భావంతో మీరు స్క్రిప్ట్ ని రాస్తే మీరు ఖచ్చితంగా దాన్ని వాస్తవంగా చూడగలుగుతారు. మీరు ఈ స్క్రిప్ట్ ని రాస్తున్నప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే వర్డ్స్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు. అవేంటి అంటే, ఓ మై గాడ్, నేను అనుకున్నది నాకు జరిగింది, అయ్యి బాబాయ్, ఇది చాలా అద్భుతంగా ఉంది, నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. ఇటువంటి వర్డ్స్ ని మీరు స్క్రిప్ట్ టెక్నిక్ లో రాస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న భావన అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో తీటా వేవ్స్ యాక్టివేట్ అవి ఉండడం వల్ల స్టోర్ అయిపోతుంది. అంతేకాదు మీ వైబ్రేషన్ అనేది హయ్యర్ కి చేరి మీరు పూర్తిగా సానుకూలంగా వ్యవహరించగలిగేటట్టు కూడా ఉండగలుగుతారు. మీరు చేసే పని మీద మీకు అపనమ్మకం గాని, మీరు చేసే పని ఇది జరుగుతుందో లేదో అని అనుమానాలు కాని, ఇది నిజం కాదు కదా అనే ఫీలింగ్ రావడం గాని ఇటువంటివి ఏమీ ఉండవు. ఇవేమీ లేకపోవడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ దీన్ని పూర్తిగా నిజమని నమ్మి కాన్షియస్ ద్వారా స్వీకరించడం వల్ల మీ కోరిక రియాలిటీగా సృష్టించబడుతుంది. ఈ విధంగా మీకు స్క్రిప్ట్ టెక్నిక్ అనేది మీ కోరిక నెరవేర్చడంలో సహాయపడుతుంది. కానీ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ టెక్నిక్ లో మీరు ఎంత డబ్బు కావాలంటే అంత అడగవచ్చు, కానీ అది మీరు సాధ్యమని నమ్ముతున్న దాని పరిధిలో ఉండడం అనేది మీకు చాలా మంచిది. ఎందుకంటే మీరు అసాధ్యం అనిపించేదాన్ని అడిగితే మీరు మీ మనసులో సందేహాన్ని సృష్టిస్తున్నారు. అంటే మీకు అక్కడ అనుమానం లేదా అవిశ్వాసం అనేది ఉండడం వల్ల మీ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీరు డబ్బు ఫ్రీక్వెన్సీలోకి వెళ్లకుండా మీ అంతటి మీరే మీ ఆలోచనలతో దాన్ని నిరోధిస్తున్నారు. కాబట్టి మీ కోరిక నెరవేరకపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ భవిష్యత్ ని మీరు ఉన్న స్థితి నుండి మొదలు పెట్టండి. ఇలా కాకుండా మీరు ఉన్న స్థితి నుండి పూర్తిగా భిన్నమైన జీవితానికి వెళ్లడానికి మీరు ప్రయత్నించినప్పుడు 100% మీ మైండ్ ని మీరు ఒప్పించలేరు. కాబట్టి అది మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అందుకే మీరు ఉన్న స్థితి నుంచి చేయగల చిన్న వాటితో ప్రారంభించండి. మీరు ఉన్న స్థితిని బట్టి మీ డబ్బు ఫ్రీక్వెన్సీలోకి వెళ్లే ప్రయత్నం అనేది మీరు చేయండి. అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. ఈ స్క్రిప్ట్ టెక్నిక్ చేయాలి అనుకున్న వారు మీకు నమ్మకం లేకపోతే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే చేయవద్దు. మీకు పూర్తి నమ్మకం ఉండి అది మీ దగ్గర ఉన్నట్లుగా మీరు భావించినప్పుడు మాత్రమే ఈ స్క్రిప్ట్ టెక్నిక్
టెక్నిక్ ని చేయండి. మీకు చిన్న అనుమానం అంటే ఇది వర్క్ చేస్తుందో లేదో, ఇది చేస్తే నాకు రిజల్ట్ వస్తుందో లేదో అనే అనుమానం ఉన్నా, నేను అనుకుంటున్న డబ్బు నా దగ్గర లేదు కదా అనే భావన వచ్చినా, మీరు వెంటనే స్క్రిప్ట్ టెక్నిక్ ని ఆపేసి మీకు ఏ అనుమానం లేకుండా దాని మీద పూర్తి నమ్మకం వచ్చినప్పుడే ఈ టెక్నిక్ ని మీరు చేయండి. అలాగే ఈ టెక్నిక్ మీరు డైలీ చేయవచ్చు. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత లేదా నైట్ పడుకునే ముందు ఈ టెక్నిక్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాదు మీకు డబ్బు పట్ల ఉన్న ప్రతికూలత అనేది తగ్గడానికి కూడా ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. అందుకే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.